తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే అటు ప్రగతి భవన్ ఇటు ఫామ్ హౌస్ కూడా ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ కమిటీ మూర్చింతలపల్లి మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ స్పష్టం చేశారు. మూర్చింతలపల్లి మండలం కేంద్రంలో ఉన్న వీరారెడ్డి విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ నాయకులంతా చేరుకొని కేసీఆర్ కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత వారి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. గాంధీ జయంతి రోజున శాంతియుతంగా శ్రీకాంతాచార్య విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ప్రశ్నించారు. నీళ్లు నిధులు నియామకాల కొరకు సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు గడీల పాలనకు గురైందంటూ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలనలా ప్రభుత్వ పాలన కొనసాగుతుందంటూ ఆక్షేపించారు. తమ నాయకుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన నిరుద్యోగ జంగ్ సైరన్ పిలుపు ఆరంభమేనని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ కమిటీ మూడుచింతలపల్లి మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ హెచ్చరించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జగన్నాథం, జర్రిపోతుల నరసింహ, వీరేశం, యాదగిరి నరసింహతో పాటుగా కాంగ్రెస్ మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షామీర్పేట మండల కేంద్రంతో పాటుగా తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సైతం కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తుమ్కుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మురళీగౌడ్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.